నా పేరు మామిడి నాగమల్లేశ్వరరావు. నా చిన్నప్పటి నుంచి పోటీ వస్తున్నా రాజకీయాలు అన్నీ మారినాయి. పెరినాయక వచ్చారో, కులరేంద్ర వచ్చారో, అందరూ వచ్చే పోటీ వస్తుంది, ఉద్యోగాలు వచ్చేస్తాయి, డెవలప్మెంట్ అయిపోతుంది, రోడ్లు వేసేస్తాం అని చేస్తాం అంటున్నారు. నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఫస్ట్ పిల్లడు బీటెక్ ఇంజనీరు, చిన్నపిల్లడు సెకండ్ ఇయర్ చైతన్య కాలేజీ. అయినా కానీ మా గ్రామం కానీ బందర కానీ అట్టగా ఉంది. వర్షం వస్తే కొన్ని గంటల ముందు తప్పేం లేదు. హైదరాబాద్ నమ్మకం ఉంది, వర్షం వస్తే బొట్టి నీళ్ళు నిలబడతల్లా. అయినా కానీ ఈసారి ఇక్కడ స్థానికంగా ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈసారి స్థానికంగా వచ్చినాయంటే ఎవరు పని చేసినా కానీ వచ్చేది ఏమి ఉండదు. ఎవరు 100 రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు ఓటేసే వాళ్ళు రకం ఉన్నారు జనాలు. ఓటు వేయడం గురించి అసలు తెలుగుదేశం వస్తుందా వైఎస్ఆర్సీపీ వస్తుంది? గ్లాస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? గ్లాస్ ఎందుకు వస్తుంది అంటే మంచి పనులు చేస్తున్నా కూడా వస్తుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా ప్రభుత్వాలు మారాల్సిన అవసరం ఉందంటారు? ఉందండి. ఎప్పటికప్పుడు 5 ఇయర్స్ చప్పుడు మారుతూ ఉంటాం బెటర్. అంటే 5 ఇయర్స్ కాదు కానీ 10 ఇయర్స్కి ప్రభుత్వాలు ఇప్పుడు మారాలంటే ఈ గవర్నమెంట్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చపోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే నేను ఒక వెల్ఫేర్గా చేస్తున్నాను, నా జాబ్ ఇచ్చారు కాబట్టి, మాకు కొంచెం లైఫ్ ఇచ్చారు కాబట్టి నాకు మారాలనే ఒపీనియన్ నాకు లేదు. డెవలప్మెంట్ విధంగా చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే దానికి అర్థం తెలిస్తే దాని గురించి మాట్లాడగలుగుతారు. డెవలప్మెంట్ అంటే ఒక రోడ్లు వేయటం లేకపోతే అంతవరకే కాదు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి చాలా వరకు ఇచ్చారు. కరోనా టైంలో ఆ విధంగా ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయమే. ప్రస్తుతం ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుందండి, ఏ పార్టీ వాళ్ళు వస్తే? కొల్లూరు రవీంద్ర వస్తే బాగుంటుందండి. ఎందుకనండి? బాగా అభివృద్ధి చేస్తారు దేనికైనా కానీ, రోడ్లు కానీ అన్ని అభివృద్ధి జరిగింది కొల్లూరు రవీంద్రని. ఏదైనా చేయాలన్నా కొల్లూరు రవీంద్రని చేస్తారు. మరి వీళ్ళేమో మేము వచ్చిన తర్వాత ఇదంతా మచిలీపట్నం డెవలప్ అయింది, బందర్ పోర్టు కానీ మేము తీసుకొచ్చాం, డెవలప్ చేసామని చెప్తున్నారు కదా, మీరేమంటారు దీని మీద? అవాస్తవండి, అవాస్తవండి. అయ్యండి, అవినీతి జరిగిందంతా ఈ వైఎస్ఆర్ పార్టీలోనే జరిగింది. ఏదైనా చేయాలన్నా తెలుగుదేశం పార్టీ వస్తేనే, అధికారంలోకి వస్తే ఏదైనా జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు వస్తే అన్ని ఇండస్ట్రీలు కానీ ఏమైనా కానీ వస్తాయి, ఉద్యోగాలు కానీ ఏమైనా రావాలన్నా కొల్లూరు రవీంద్రతోనే సాధ్యం. అంటే ప్రజలు అనేది మార్పు అయితే కోరుకుంటున్నారంటారా? డెఫినెట్గా అండి, మార్పు కావాలండి. మార్పు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. బందర్ పోర్ట్ అనేది రాదండి, ఎవరు చేసినా బందర్ పోర్ట్ అనేది అవాస్తవం. అప్పుడు ఇంజనీర్ గారు ఉన్నారు, కేఎల్ రావు గారు చెప్పారు బందర్ పోర్ట్ ఎప్పటికీ రాదు, బందర్ పోర్టు కడతాం అనేది అవాస్తవం, అది రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. అది ఆడిపల్లి ఏమి రావట్లేదండి. ఎందుకని అంటారు? గవర్నమెంట్ మారింది, బట్ పార్టీగా ఇది కూడా మారిపోయింది. అంటే ఇట్లా ఏమైనా ఉంటుందా, గతంలో ఉన్న దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుందా? బోడంత ఉండదు, ఎందుకు ఉండదండి. ఇప్పుడు మేము 100 మంది ఖాళీ కూర్చుంటాం, ఇద్దరికి 50-60 బళ్ళు వచ్చి బాడీ బళ్ళకి అసలు ఎత్తుల అన్ని టిప్పర్లే తుప్పటి పడిన పార్లు కూడా అది. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది అంటారా, వైఎస్ఆర్సీపీ వస్తే? ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని చూసాడు ఎవడలేదండి. ముందు పనులు కల్పించేవాడు తెలుగుదేశం గవర్నమెంట్లకు చూపిస్తారు, ఇది రావని చెప్తుంది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఎవరు వచ్చినా పర్వాలేదు, మాకు ఎవరొస్తే తెలుగుదేశం వచ్చి పనులు అవి ఎలా ఉన్నాయి ఇక్కడ? మా పనులు తక్కువగానే ఉండేది. గతంలో ఎలా ఉండే? గతంలో బాగానే ఉండేది, ఇప్పుడు పెద్ద పెద్దగా ఏమి ఉంటలే, తక్కువగానే ఉండేది. ఎందుకని అంటారు గతానికి ఇప్పుడు తేడా ఏంటి? దేనివల్ల తేడా ఏమన్నా? అన్ని టిప్పర్లు వచ్చేస్తున్నాయి ఇక, దానివల్ల బాడీ బుల్ రాట్ల దానివల్ల అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమైనా ఉందా? తేడా ఏముంటుంది, వాళ్ళ ప్రభుత్వానికి తేడా ఏముంటుంది, తేడా ఏముంటుంది. అంటే మీకు పనులు అంతకుముందు ఎక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా అని దాన్ని బట్టి చెప్పొచ్చు కదా. అదే అంతకుముందు ఉండే, ఇప్పుడు ఉండలే పెద్దగా. ఇక్కడ డెవలప్మెంట్ ఎవరి హయాంలో బాగా జరిగిందండి? మా నానిబాబు వల్ల బాగా జరిగింది. నానిగారి వల్ల బాగా చేశారా? బాగా చేశారు. అంటే ఇంటింటికి మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అన్నీ వస్తున్నాయండి, అన్నీ వస్తున్నాయి. వాలంటీర్లు అందరూ బాగానే, అందరూ బాగా చూస్తున్నారు. వారంటీ గురవుడు కూడా బాగా చూస్తారు. మరి కొంతమంది ఏంటి కొల్లూరు రవీంద్రనే ఇక్కడ డెవలప్ చేశారు అంటున్నారు? ఎవరు ఇష్టం వాళ్ళదమ్మా, మాకు తెలిసి నానే తెలిసాడు. మెడికల్ కాలేజీ పోర్టు అన్ని వైఎస్ఆర్ పార్టీలో వచ్చాయి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆయన వస్తేనే బాగుంటుంది, జగన్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. మంత్రి జగన్ గారు అయితే బాగుంటుంది. మీకు లోకల్గా ఎవరు వస్తే బాగుంటుంది, వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీ? వైఎస్ఆర్ అండి.